ఏపీలో అన్న క్యాంటీన్లు ఒక్కొక్కటిగా మళ్లీ తెరుచుకుంటున్నాయి. పేదలకు కడుపు నిండా భోజనం అందించాలన్న లక్ష్యంతో టీడీపీ నేతలే తమ సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, రామలక్ష్మి దంపతులు అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో నివసించే పేదలు, రోజువారీ కూలీలకు అన్న క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడతాయని శ్రీరామ్ రాజగోపాల్ దంపతులు తెలిపారు. పేదలకు అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ప్రభుత్వం కక్షకట్టి మూసివేయించిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. జగ్గయ్యపేటలో గత 9 రోజుల నుంచి అన్న క్యాంటీన్ నడుపుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా మండల హెడ్క్వార్టర్లో కూడా అన్న క్యాంటీన్ ద్వారా ఎంతోమంది కార్మికులు, పేదవాళ్ళకి పనుల కోసం పట్టణానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్న క్యాంటీన్ చాలా ఉపయోగపడింది. హాస్పిటల్ పని మీద కావచ్చు, షాపింగ్ కావచ్చు, లేక ఎంఆర్ఓ ఆఫీసులోనో ఏదైనా పని మీద వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనం చేయడానికి కానీ, పొద్దున్న టిఫిన్ చేయడానికి కూడా, ఈవినింగ్ కూడా ఫుడ్ దొరికేది. అటువంటి అన్న క్యాంటీన్ చాలామందికి అందుబాటులో ఉంటే చాలా సంతోషంగా ఉంటే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ రద్దు చేయడం చాలా దుర్మార్గమైన విషయం. పక్కన తమిళనాడులో అలా జయలలిత గారు అన్న క్యాంటీన్ పెడితే ఈనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అన్న క్యాంటీన్ కొనసాగిస్తూ కనీసం మా అన్న క్యాంటీన్ ఎన్టీ రామారావు గారి పేరు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనీసం మీ నాన్నగారి పేరు పెట్టిన కంటిన్యూ చేసిన చాలామంది సంతోషపడేవాడు. దాన్ని పురణించుకొని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ఏదైతే ప్రభుత్వం రద్దు చేసిందో ఈ అన్న క్యాంటీన్ ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు ఆదేశాల మేరకు జగ్గయ్యపేట అన్న క్యాంటీన్ మరి పెద్ద ఎత్తున ప్రతిరోజు 600 మంది భోజనాలు చేస్తున్నారు. అందరూ సంతోషంగా మరి మా పార్టీ తీసుకున్న నిర్ణయానికి చాలామంది సహకరిస్తున్నారు. సహకరించి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్లక్ష్యం చేసి ఈ క్యాంటీన్లు తీయడం జరిగింది. అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, చంద్రబాబు గారి ఆదేశాలతో జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు అన్ని సదుపాయాలతో భోజనం ఏర్పాట్లు, అన్ని రకాలుగా మనం ఇంట్లో తింటే ఏ విధంగా ఉంటుందో అంత స్వచ్ఛమైన ఫుడ్ని అందించడం జరుగుతుంది. ఇక్కడ దాతల సహకారం ఉన్నా లేకున్నా, ఒకరోజు వచ్చినా రాకున్నా వారి సొంత నిధులతో శ్రీరామ్ తాతయ్య గారు ఈ అన్న క్యాంటీన్ నడుపుతున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.